ఢిల్లీని భూకంపం వణికించింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఢిల్లీతో సహా శివారు ప్రాంతాలైన నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్లో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. నేపాల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అక్కడ 2 సార్లు భూమి కంపించింది. తొలిసారి రిక్టార్ స్కేల్పై తీవ్రత 6.3గా నమోదు కాగా, కొన్ని నిమిషాల వ్యవధిలో మరోసారి భూకంపం వచ్చింది. రెండోసారి తీవ్రత 4.9గా రికార్డ్ అయింది. భూ ప్రకంపనల దాటికి నేపాల్లోని దోతి జిల్లాలో పలు ఇళ్లు కూలాయి. దాదాపు 6 మృతి చెందినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. పలువురు గాయపడ్డారు. ఉత్తరాఖండ్లో ఉదయం 6 తర్వాత కూడా ప్రకంపనలు వచ్చాయి. ఊరగాయలు కేవలం తినడానికి మాత్రమే కాదు, సంపాదించడానికి కూడా. ఈయన ఊరగాయలు బిజినెస్ చేసి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఢిల్లీని భూకంపం వణికించింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఢిల్లీతో సహా శివారు ప్రాంతాలైన నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్లో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. నేపాల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అక్కడ 2 సార్లు భూమి కంపించింది. తొలిసారి రిక్టార్ స్కేల్పై తీవ్రత 6.3గా నమోదు కాగా, కొన్ని నిమిషాల వ్యవధిలో మరోసారి భూకంపం వచ్చింది. రెండోసారి తీవ్రత 4.9గా రికార్డ్ అయింది. భూ ప్రకంపనల దాటికి నేపాల్లోని దోతి జిల్లాలో పలు ఇళ్లు కూలాయి. దాదాపు 6 మృతి చెందినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. పలువురు గాయపడ్డారు. ఇక ఉత్తరాఖండ్లో ఉదయం 6 తర్వాత కూడా ప్రకంపనలు వచ్చాయి. ఊరగాయలు కేవలం తినడానికి మాత్రమే కాదు, సంపాదించడానికి కూడా. ఈయన ఊరగాయలు బిజినెస్ చేసి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.